అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని దొంతలగుండుకు చెందిన దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పిల్లలు చిన్నోళ్ళు, నాకు ఇల్లు లేదు, ఇంతంత భూమి ఉంటే మా అందరి కొత్తలు ఉంది, అందరి కొత్తలు ఉన్న భూమిని సరసిరి గారి ఆయనకే కావాలని ఆయనే మాకు అడ్డు తిరుగుతుంది. మేము ఇత్తనాలు నీళ్ళు అనుకున్నాము, ఇవాళ వచ్చి అంత దున్నిండు చెడగొట్టి పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లలు ఉన్నారు సార్. మా ఆయన చనిపోయి ఇప్పుడు 20 ఏళ్ళు, మేము ఎట్లా బతకాలి, ఎట్లా బతుకుతాం సార్ మేము. శనిగరం గ్రామ దళితులము, మాకు గత 50-60 సంవత్సరాల నుంచి మా అధీనంలో ఉండేటువంటి మా శివారులోని దొంతులగుండు అనే భూమిని మా గ్రామ ప్రజాప్రతినిధులైనటువంటి కరశ్రీయర్ గారు మమ్మల్ని బెదిరించి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత మేము దున్నినము, విత్తనాలు పెట్టే టైంలో వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. వారి వలన మాకు చాలా ప్రాణహాని ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రస్తుతం ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేసుకున్నాము. కావున ప్రజలందరూ కూడా దొంతులగుండు అనే ప్రాంతం అందరికీ తెలియజేయడానికి మేము ఎక్కడికైనా పోతాం. మా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. ప్రభుత్వము ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తుంటే మా నాయకులు మాత్రం మాకున్నటువంటి చిన్నపాటి భూములను లాక్కొని మమ్మల్ని బెదిరించి మా భూమిని అన్యాక్రాంతం చేస్తారు. శనిగరం విలేజ్ కోయడ మండలం. అయితే 1201 సర్వే నంబర్లో దళితులకు నిధులు భూమి ఏదైతే ఉన్నదో మేము ఒక 10 కుటుంబాలు ఇక్కడ సాగు చేసుకుంటున్నాం గత 50-60 సంవత్సరాల నుంచి. అయినా కానీ మాకు ఎవరు సహకరించాలి, అయినా అదే కంటిన్యూషన్లో మేము చేస్తూనే ఉన్నాము. నిన్నటి రోజున కరశ్రీయర్ గారు తన యొక్క బంధు బలగంతో వచ్చి అక్కడ సాగు చేస్తున్నటువంటి ఒక మా దళిత సోదరులు అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడైతే మోకమేనికి ఏనాడు మోకమేనికి లేరు. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము ఎస్టీలో అక్కడ సాగు చేసుకుంటున్నాము. పూర్తిగా నిరుపేదలో మాకు ల్యాండ్ కూడా ఒక్కొక్క ఎకరం కూడా ఇవ్వని తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తా అన్నటువంటి గవర్నమెంట్